దిస్ ఇస్ శ్రీధర్ గడరి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ రావుల గిరిధర్ ఐపీఎస్ ఆఫీసర్ గారిని కలవబోతున్నాము నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు ఆ శిక్షణ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఆయన మాటల్లో విందాం ఎన్పిఏ అనేది దేశానికి మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి శిక్షణ సంస్థ అది అంటే ఇప్పుడు దాదాపుగా ఈ అన్ని రాష్ట్రాల నుండి ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ అక్కడికి వస్తారు అంటే కన్ఫర్డ్ అయి అయిన వాళ్ళు డైరెక్ట్ రిక్రూటీస్ అందరూ వచ్చి వివిధ రాష్ట్రాల యొక్క సంస్కృతులు వాళ్ళ పోలీసింగ్ సిస్టమ్ తర్వాత వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది వాళ్ళ యొక్క కల్చర్ ఏంటి వాళ్ళ భాష ఏంటి ఇవన్నీ అంటే అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి మళ్ళీ మన సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే సిబిఐ ఈడీ ఇటువంటి సంస్థలు ఏ రకంగా పనిచేస్తాయి వీటి మీద సమగ్రమైన అవగాహన మనకు కల్పిస్తారు అదే తెలంగాణ రాష్ట్రంలో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే టీఎస్పీఏ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ దీనిలో రాష్ట్రానికి సంబంధించిన నేరాలు తర్వాత ప్రజల యొక్క కల్చరు ఎట్లుంటుంది ఏ సమస్యను ఎట్లా డీల్ చేయాలి లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి స్పెషల్ పోలీస్ అంటే ఏంటి ఏఆర్ అంటే ఏంటి తరతర బందోబస్తులు ఎట్లుంటాయి ఇవన్నీ ఇక్కడ నేర్పుతారు మనకు కవాతు అంటే పరేడ్ ఎట్లా వెపన్ హ్యాండ్లింగ్ ఎట్లా ఇవన్నీ నేర్పుతారు ఇవి కూడా అందులో ఉంటాయి కానీ జాతీయ స్థాయిలో ఉంటాయి అంతేకాకుండా అంతర్జాతీయ సంబంధాల విషయంలో కానీ అంతర్జాతీయ క క్రైమ్ను ఎట్లా ఎదుర్కోవాలి దాన్ని ఇతర దేశాలతోని మనం నేరస్తులు వేరే దేశాల నుండి పట్టుకురావడం ఎట్లా ఇటువంటివన్నీ చాలా డెప్త్గా చెప్తారు కానీ మాకు ఇచ్చిన శిక్షణ ఆరు వారాలే ఉండే ఆరు వారాలు కూడా మంచిగా తర్వాత అక్కడ సిమిలర్గా ఉంటుంది అట్మాస్ఫియరు అక్కడ రకరకాల పక్షులు తర్వాత పర్యావరణం అంటే చెట్లు ఇవన్నీ దెబ్బ తినకుండా వాటిని ఎట్లా ఏ రకంగా సంరక్షించుకుంటా మనం అందులో వాటిలో మనుగడ సాగిస్తామనేది అక్కడ కూడా బాగా అనిపిస్తుంది ట్రైనింగ్ నుండి బయటకు వచ్చినప్పుడు ఇంకొక వారం ఉంటే బాగుంటుండే ఇక్కడ అన్నట్టు అనిపిస్తుంది శిక్షణ ఎప్పుడు మర్చిపోలేము చాలా బాగుంటాయి ఇప్పుడు నేషనల్ వైడ్ గొప్ప గొప్ప ఆఫీసర్స్ను మనం చూస్తాం అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ గొప్ప గొప్ప ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చేసిన సర్వీసెస్ ఏంటి సమాజాన్ని ఎట్లా కట్టుదిట్టంగా వాళ్ళు భద్రంగా ముందుకు నడుపుతున్నారు అనేది మనకు ఒక మోటివేషన్ స్ఫూర్తి